Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సొంతింటికి జస్టిస్ ఎన్వి రమణ హైకోర్టు జడ్జిలతో మీటింగ్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వి రమణ మరోసారి ఏపీకి వస్తున్నారు. ఆయన ఆ పదవిలో కూర్చున్న తర్వాత ఇప్పటి వరకు ఒక్కసారి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చారు. అయితే ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం తగిన విధంగా ప్రోటోకాల్ పాటించలేదన్న విమర్శలు వచ్చాయి. కానీ ప్రభుత్వ పెద్దలు మాత్రం అక్కడ ఉన్న అధికారులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వాగతం పలికారని సమర్థించుకున్నారు. ఆ విషయాన్ని పక్కన పెడితే సీజే జస్టిస్ వెంకటరమణ మరోసారి రాష్ట్రానికి వస్తున్నారు. ఈ నెల 24, 25, 26 తేదీల్లో ఆయన రాష్ట్రంలోని తన సొంత గ్రామం కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామంలో బస చేయనున్నారు. ఆయన స్వగ్రామానికి వస్తున్నప్పటికీ ఖాళీగా ఉండే మనస్తత్వం ఆయనది కాదు. ఆయన న్యాయవాద వృత్తిలోకి రాకముందు జర్నలిస్టుగా కొంతకాలం పనిచేశారు. ఆ తరువాత న్యాయవాదిగా, పీపీగా, అడ్వకేట్ జనరల్గా, హైకోర్టు న్యాయమూర్తిగా ఇలా అంచెలంచెలుగా సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా ఎదిగారు. అయితే సీజే జస్టిస్ ఎన్వి రమణ 3 రోజుల పాటు రాష్ట్రంలో ఏం చేయనున్నారు అనేది ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఆయన హైకోర్టు న్యాయమూర్తులతో 2 రోజుల పాటు రివ్యూ నిర్వహించబోతున్నారనేది సమాచారం. ఈ సమీక్షలో కేసుల సంగతి ప్రస్తావిస్తారా, లేక ఇటీవల జరిగిన వ్యవహారాలపై మాట్లాడతారా, లేక రొటీన్ రివ్యూ నిర్వహిస్తారన్నది తెలియరాలేదు. అయితే రాష్ట్రంలో న్యాయ వ్యవస్థకు, శాసన వ్యవస్థకు మధ్య కొంత గ్యాప్ నడుస్తున్న విషయం తెలిసిందే. న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులపై సిబిఐ కేసు, అమరావతి రాజధానుల కేసు, జస్టిస్ చంద్రు సంచలన వ్యాఖ్యలు, ఇలా అనేక పరిణామాలు హాట్ టాపిక్గా ఉన్నాయి. వీటిపై ఆయన రివ్యూలో సూచనలు, సలహాలు ఇస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. జస్టిస్ ఎన్వి రమణ సూచనల అనంతరం కొన్ని కేసులు వేగవంతం అవుతాయా, లేదా రొటీన్గా జరుగుతాయా అనేది చూడాలి.